ప్రతిసారి నా విషయంలో దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న ముకుంద్ కి ఖచ్చితంగా శిక్ష పడాలి, పడేలా చేస్తాను. కృష్ణవేణి, నేను మళ్ళీ చెప్తున్నాను, ముకుంద్ కి ఈ దొంగతనానికి ఏ సంబంధం ఉండుండదు. నువ్వు అనవసరంగా ముకుంద్ ని అపార్థం చేసుకుంటున్నావు. మన బిజినెస్ ని, నా లైఫ్ ని స్పాయిల్ చేయడానికి తను ఇంత నీచానికి దిగజారాడు. మనిషి అనేవాడు ఎవరైనా ఇలా చేస్తారా? అలాంటి నీచుణ్ణి ఏం చేసినా పాపం లేదు. స్టాప్ ఇట్ కృష్ణవేణి, జస్ట్ స్టాప్ ఇట్. ముకుంద్ గురించి ఏం తెలిసిన అలా మాట్లాడుతున్నావు? అసలు ఈరోజు నువ్వు ఇలా ఈ స్థాయిలో ఉండడానికి కారణం ముకుందే. కృష్ణవేణి, నీకు నిజం తెలియాలి.